భూ తగాదాలతో పెదపల్లి జిల్లా రామగుండంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కలకలాన్ని సృష్టిస్తుంది. గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. జరిగిన ఘటనపై పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే కాజీపల్లి గ్రామానికి చెందిన మేకల లింగయ్య రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. వివాదంలో ఉన్న భూములలో లింగయ్య తల దూర్చడంతో సోమవారం రాత్రి వాకింగ్ చేస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి హతమార్చారు. పోచమ్మ గుడి వద్ద కత్తులు కొడవళ్లతో లింగయ్య మెడపై నరికి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. లింగయ్యతో పాటు మరో వ్యక్తి ఖాజీపల్లి ఎన్టీపీసీ పలు భూముల్లో వివాదం సృష్టించి బాధితులను వేధిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఘటనా స్థలానికి గోదావరి కని ఎస్సీపీ తుల శ్రీనివాసరావు చేరుకొని హత్యకు ఉపయోగించిన కత్తులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.